విజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. 104 మొబైల్ మెడికల్ క్లినిక్ ను తనిఖీ చేసిన జోనల్ మేనేజర్ హేమంత్ కుమార్. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ సందర్భంగా రాచర్లలో అవగాహన ర్యాలీ. వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన జేసీ వెంకటరావు. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి జరుపుకున్న భక్తులు. మిస్సింగ్ కేసు వేగవంతంగా దర్యాప్తు. చేపల కోసం వెళ్లి శవమై వచ్చాడు. 104 మొబైల్ మెడికల్ క్లినిక్ ను తనిఖీ చేసిన జోనల్ మేనేజర్ హేమంత్ కుమార్. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని గ్రామ సచివాలయంలో 104 వైద్య సేవలలో భాగంగా డాక్టర్ శ్రీరామ్ రెడ్డి, డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకట సుబ్బయ్య, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు కలిసి క్యాంపు నిర్వహిస్తుండగా 104 మరియు 108 జోనల్ మేనేజర్ హేమంత్ కుమార్ తనిఖీ నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ సచివాలయంలో ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం వైద్య సేవలు అందించాలని, ఉదయం 9:30 నుండి 12:30 వరకు ప్రజలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. మన ప్రకాశం జిల్లాలో 56 మండలాలకి ప్రతి ఒక్క మండలానికి ఒక 104 వాహనం కేటాయించడం జరిగింది. ఈ 104 సేవల వాహనాల్లో మనకి ముగ్గురు సిబ్బంది ఉంటారు. మనకి మన డాక్టర్ గారు, MBBS క్వాలిఫైడ్ డాక్టర్ గారు ఉంటారు. రెండు DEO డాటా ఎంట్రీ ఆపరేటర్, మూడోది మా డ్రైవర్ ఉంటారు, ఎవరైతే వాహనాన్ని నడుపుతారో. అదేవిధంగా ఈ 104 మొబైల్ మెడికల్ క్లినిక్ క్యాంప్కి మన PHC నుంచి ANMs, ఆశాస్ కూడా వస్తారు. వచ్చి అదేవిధంగా అంగన్వాడీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. విలేజ్ వాలంటీర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరి సహకారంతో ఈ క్యాంప్ 104 ఏదైతే మనం నిర్వహిస్తున్నామో, ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో వ్యాధులతో, వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్కి వచ్చి మా డాక్టర్ గారు ఇక్కడ వాళ్ళకి చూస్తారు, ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ సందర్భంగా రాచర్లలో అవగాహన ర్యాలీ. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్థానిక MPDO మస్తానవల్లి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా MPDO మాట్లాడుతూ, ప్రతి ఒక్క కుటుంబం మరుగుదొడ్డి నిర్మాణం చేసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన జేసీ వెంకటరావు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని 7వ నెంబర్ వార్డు సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ జే వెంకటరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను, సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డుల పంపిణీపై ప్రశ్నించారు. ఈ రిక్వెస్టుల పెండింగ్పై ఆరా తీశారు. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ. పదే పదే వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25న నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అదే రోజున 15 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించిన లబ్ధిదారులకు చెల్లించాల్సిన 1400 కోట్ల బకాయిలను కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి జరుపుకున్న భక్తులు. నాగుల చవితి సందర్భంగా భక్తులందరూ వేకోజామున నుండి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పుట్టలకు పూజా కార్యక్రమాలు చేశారు. నాగేంద్రుడికి ఇష్టమైనటువంటి రకరకాల పలహారాలతో పుట్ట వద్ద పూజలు చేసి పుట్టలో పాలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాలను వేసి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. పిల్లా పాపలతో సభ్యులంతా పుట్ట వద్దకు చేరుకొని నాగుల చవితి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. మిస్సింగ్ కేసు వేగవంతంగా దర్యాప్తు. వెంకటగిరి మండలం జీకేపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 5 అదృశ్యం కావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. వెంకటగిరి మండలం జీకేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన వారిలో 2 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అదృశ్యమైన 5 జాడను కనుక్కునేందుకు పోలీసులతో పాటు గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటగిరి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేపల కోసం వెళ్లి శవమై వచ్చాడు. వరదలో కొట్టుకుపోయి యువకుడు మృతి. నక్కల కాలువ సమీపంలోని పొలంలో శవమై కనిపించాడు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈనాటి వార్తల సమాప్తం. నమస్కారం.